అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. భాషల యందు తెలుగు భాష లెస్స, అలాగే ఆహారం నందు ఆయుర్వేద ఆహారం లెస్స. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన రుచికరమైన కొత్త కొత్త వంటల్ని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేసి చూపిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎలాంటి ఔషధయుక్తమైన వంటల్ని మన ఆయుర్వేదిక్ డాక్టర్ లక్ష్మీ అన్నదత్త గారు తయారు చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నా. ఓకే, సో ఈరోజు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎలాంటి కొత్త ఔషధయుక్తమైన వంటను పరిచయం చేయబోతున్నారు అనేది మేమందరం వెయిట్ చేస్తున్నాము. మరి స్టార్ట్ చేసేద్దాం మ్యామ్. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. ఈరోజు మేలైన రుచుల్లో ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు అంటే, సహజంగా మనం ఫ్రూట్స్తో చాలా వరకు చాలా డిషెస్ చేస్తూ ఉంటాము. అవును. కానీ డయాబెటిక్స్ అనగానే ఫ్రూట్స్ కొంచెం తినాలంటే భయపడుతూ ఉంటాం. సో ఫ్రూట్స్ అయినటువంటి లిచీ ఫ్రూట్తో ఒక కస్టర్డ్ లాంటివి తయారు చేసుకున్నాం. సో అంటే ఎస్పెషల్లీ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో లిచీ కస్టర్డ్. రైట్. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరంగా ఉండే లిచీ కస్టర్డ్ని మనం తయారు చేయబోతున్నాం. కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. లిచీ ఫ్రూట్, కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార. లిచీ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని మనం డైరెక్ట్గా పాలు పోసేస్తున్నాము. సో పాలు పోసేసి దాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అనమాట. పాలు కొంచెం మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి కదా. సో ఈ లోపు అసలు ఈ లిచీ ఫ్రూట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది లిచీ ఫ్రూట్ అనేది చెప్పండి మ్యామ్. రైట్. సహజంగా మనం లిచీ ఫ్రూట్ని చూసినట్లయితే ఒకసారి మీరు పట్టుకోండి లిచీ ఫ్రూట్ని, మీకు తెలుస్తుంది. సో చూడటానికి కొంచెం గరుకుగా ఉన్నట్లుంటుంది. ఆబ్వియస్లీ మనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఏంటంటే పై స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైక్ మ్యాంగోస్ కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా. సపోటాని ఎందుకు అంటున్నానంటే లిచీ ఫ్రూట్ అందరికీ తెలియకపోయినా కూడా ఇది ఒక రకంగా సపోటా జాతికి చెందినటువంటి స్పీషీస్ అనమాట. ఓకే. సపోటా చెట్టు ఎట్లయితే ఉంటుందో మన అందరికీ మనకు బాగా తెలిసిన ఫ్రూట్. సో అలానే ఇంచుమించు అదే కోవకి అదే జాతికి చెందినటువంటిది ఈ లిచీ ఫ్రూట్ కూడా. సో ఇందులో ఏంటంటే జస్ట్ మనం పైన పీల్ కనుక తీసి చూసినట్లయితే చాలా ఫ్రూట్ బాగా పండిపోయింది కాబట్టి రసం ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ పీల్ తీసి చూసినట్లయితే చాలా ఎట్లా అంటే వెరీ వాటరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వన్స్ మనం ఇలా ఒల్చేసుకున్న తర్వాత ముంజకాయ టైప్ కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండటం అండ్ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్లు ఏంటంటే వాళ్ళకి ఏం ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రూట్స్లో ఎక్కువగా షుగర్స్ ఉంటాయి కాబట్టి అది సుక్రోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, డైరెక్ట్గా షుగర్స్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్లో బ్లడ్ షుగర్ వాల్యూస్ కొంచెం స్పైక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ లిచీ ఫ్రూట్ తీసుకోవడం అనేది అంటే అది కూడా ఎలా అంటే కొంచెం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లిచీ ఫ్రూట్లో హైపోగ్లైసెమిక్ కండిషన్స్ అంటే షుగర్ లెవెల్స్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నా అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే లిచీ ఫ్రూట్ని తీసుకునేటప్పుడు కొంచెం మోడరేషన్లో తీసుకున్నట్లయితే అంటే కొంచెం క్వాంటిటీ 1 or 2 లిచీస్ కానివ్వండి లేదా ఒక కప్ లిచీస్ కానివ్వండి అట్లా తీసుకుంటున్నట్లయితే అది మనకు సీజన్లో దొరుకుతుంది కాబట్టి అందుబాటులో ఉన్నంత కాలం తప్పకుండా ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ లో చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండ్ షుగర్ లెవెల్స్ తక్కువ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి డయాబెటిక్స్. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే ఏంటి కుమారి, ఇక్కడ మనం డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళకి సహజంగా ఇమ్యూనిటీ అనేది అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో వాళ్ళలో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అనేక ఔషధ గుణాల వల్ల ఇమ్యూనిటీని పెంచే గుణం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా చాలా మంది డయాబెటీస్ మీరు వినే ఉంటారు కేవలం ఒక్క డయాబెటీస్ వచ్చినంత మాత్రాన వాళ్ళలో శక్తి తగ్గిపోతుందని, తర్వాత జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పులు కానివ్వండి, ఓవరాల్గా బాడీలో వచ్చే ఎనర్జీ లాస్ కానివ్వండి, ఇంకా బాడీలో పెయిన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి త్వరగా మోకాళ్ళ నొప్పులు రావటం, త్వరగా ఏజింగ్ అయిపోవటం ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి లిచీ ఫ్రూట్స్ మనకి సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ కనుక ఏ రూపంలో అయినా సరే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా కస్టర్డ్ రూపంలో కానీ ఇట్లా ఏదైనా చేసుకుని తీసుకుంటే మేము డయాబెటిక్స్ అయ్యుండి మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకోకుండా చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా మంచి మంచి డిషెస్ తయారు చేసుకొని టేస్టీగా ఉండేటువంటి ఇలాంటి కస్టర్డ్స్ లాంటివి తయారు చేసుకొని కూడా వాళ్ళ
స్వీట్ టూత్ అంటాం కదా, సహజంగా డయాబెటీస్ స్వీట్స్ చూస్తున్నప్పుడు అలా కొంత తింటుంటే వాళ్ళకి కూడా ఆబ్వియస్ గా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అన్ని ఫ్రూట్స్ ఎటు తినకూడదు. సో మరి మేడం చెప్పినట్టుగా ఫ్రూట్స్ అన్ని తినకూడదు అని అన్నారు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ తినే ఫ్రూట్ లిచీ ఫ్రూట్ అనమాట. సో చెప్పారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానివల్ల, అది కూడా ఏదైనా తిన్న తర్వాత లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్ ని తీసుకోవాలంటే మంచిది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు కానివ్వండి, లేకుండా డయాబెటీస్ కాకపోయిన వాళ్ళైనా సరే ఇందులో షుగర్ లెవెల్స్ బాగా తగ్గించే, శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి తప్పకుండా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానివ్వండి, లంచ్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం ఆహారం అది కూడా మోడరేషన్లో తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ అంటే ఇప్పుడు మనం ఎన్ని తీసుకోవచ్చు, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లిచీ ఫ్రూట్ చూపించాం కదా, ఫ్రూట్స్ డయాబెటిస్ పేషెంట్స్ అంటే ఒక కప్పు చిన్న కప్పు తీసుకోవచ్చు అంటే 60 to 80 ఆన్ అన్ యావరేజ్ 3 to 5 లిచీ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట మోడరేషన్ లో. అదే విధంగా ఒక 10-15 3 పూట్ల తీసుకోవడం అట్లా చేయకూడదు. ఓకే ఓకే, అదే అది ఏదైనా సరే మనం లిమిటెడ్ వెర్షన్ లో తీసుకుంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు సర్వత్ర వర్జయత అన్నట్లు. ఇప్పుడైతే కనుక దీంట్లో మనము సరిపడా పంచదారని కూడా వేసేద్దామా? రైట్ సరిపోతుందా? రైట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రూట్ అంటేనే దాంట్లో కొంచెం హైపోగ్లైసెమిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా కొంచెం స్వీట్గా తయారు చేసుకోవాలనుకున్న సందర్భంలో కొంచెం లిటిల్ షుగర్ యాడ్ చేసుకున్నా కూడా డయాబెటిక్స్ కూడా తీసుకునే దానికి అనుగుణంగా ఉంటుంది. సో మ్యామ్ మీరు కస్టర్డ్ పౌడర్ కలిపేసేసి నేను వేస్తాను. రైట్, ఇది దాంట్లో మనకి ఎంత కావాలో అది ఉండలు రాకుండా ఉండడానికే మనం అలా సపరేట్గా వాటర్లో కానీ ఇలా పాలల్లో కానీ చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత మెల్లిగా ఇదిగో మనకి ఇక్కడ పంచదార పాలు ఉన్నాయి కదా ఈ మరిగిన పాలల్లో కొద్ది కొద్దిగా అలా వేసుకొని మెల్లిగా కలపాలి, లేకపోతే అక్కడ కూడా ఉండలు కట్టేస్తుంది. ఓకే, సో మరి ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవచ్చు ఈ డయాబెటీస్ పేషెంట్స్? పర్వాలేదు, అంటే అందులో యాడెడ్ షుగర్స్ కానివ్వండి, యాడెడ్ ఫ్లేవర్స్, సెడేటివ్స్ లేకుండా ఉండేటువంటి ఆర్గానిక్ ఫామ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అలాంటివి తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, అసలు ఈ కస్టర్డ్ పౌడర్ అలా వేస్తుంటే ఒక మంచి ఫ్లేవర్ మ్యామ్, అప్పుడే మనకి తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక రకంగా కస్టర్డ్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే ఇప్పుడు లిచీ ఫ్రూట్లో అనే దానికి ఏంటంటే వాటిల్లో ఎక్కువ టేస్ట్లెస్ ఉంటుంది, అంటే మనకి స్మెల్ కూడా అంత ప్రత్యేకంగా ఏమి ఉండదు. సో అందుకని కస్టర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు తినేటప్పుడు కూడా మనకి ఆస్వాదించడానికి కూడా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా కొంచెం మనకి కస్టర్డ్ పాలు వేసుకోగానే ఏమవుతుందంటే మనకి ఆ థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూస్తే చక్కగా థిక్గా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేసాను స్టవ్ని. సో స్టవ్ ఆఫ్ చేసి మనం డైరెక్ట్గా ఈ కట్ చేసుకున్న లిచీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిచీస్ ఇందులో వేసేసేయకూడదు ఎప్పుడూ, ఎందుకంటే ఫ్రూట్ కాబట్టి వాటిలో ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి, అలా వెళ్ళకుండా ఉండాలి. వీటిలో విటమిన్స్ కానివ్వండి, కొన్ని న్యూట్రియన్స్ కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి అంటే కొంచెం వేడి తగిలినట్లయితే అవి డీగ్రేడ్ అయిపోతాయి, అంటే అవి దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆవిలో కలిసిపోవడం లేకపోతే తక్కువ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే అలాగే బౌల్లో వేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తయారైపోయింది కదండి. అవును, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత అట్లీస్ట్ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఆ ఫ్రూట్లో యాడ్ చేసుకుంటే ఓకే. సో వేడి కూడా కంప్లీట్గా తగ్గిపోవాలి అయితే, కంప్లీట్గా అవసరం కొంచెం రూమ్ టెంపరేచర్ కొంచెం నార్మల్గా వచ్చిన తర్వాత కొంచెం మరి పొగలు పొగలుగా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే ఫ్రూట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ కానివ్వండి, ఔషధ గుణాలు కానివ్వండి, మనం ఎప్పుడైతే కాంబినేషన్స్లో ఫుడ్ తయారు చేసుకుంటామో దాని యొక్క ప్రాపర్టీస్ ఎన్హాన్స్ అయ్యేలాగా తయారు చేసుకోవాలన్నమాట. మనం కుక్ చేసే ప్రొసీజర్లో కానివ్వండి, మనం దాచిపెట్టుకునే అంటే స్టోర్ చేసుకునే ప్రొసీజర్లో కానివ్వండి, ఏదైనా సరే మన ఫుడ్ ఐటమ్ యొక్క ప్రాపర్టీస్ కానివ్వండి, మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా బాగా ఎన్హాన్స్ అయ్యేలాగా అంటే వృద్ధి చెందేలాగా అట్లీస్ట్ అవి కోల్పోకుండా ఉండేలాగా మనం ప్రిపేర్ తయారు చేసుకున్న అలాంటి రెసిపీ మంచిగా తయారు చేసుకోవాలి. సో చూసారు కదా ఈరోజు డయాబెటీస్ పేషెంట్స్కి ఒక మంచి స్వీట్, ఒక మంచి కస్టర్డ్ మేము ఇక్కడ తయారు చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము యాడ్ చేసామా.
జస్ట్ అలా మిక్స్ చేసుకొని మనం ఇట్లాగా కొంతమంది ఇట్లా డైరెక్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు. బట్ ఇలా మనం తయారు చేసుకున్నప్పుడు కొంచెం చల్చల్గా తింటేనే చాలా బాగుంటుంది. కొంచెం రూమ్ టెంపరేచర్ ఫ్రీజ్ అయిపోయినా అంత గడ్డ కట్టిపోయినా అట్లా ఫ్రీజ్ కూల్ టెంపరేచర్స్ లో కనుక తీసుకుంటే ఏంటంటే త్వరగా జీర్ణం అవ్వదు అనమాట. మరి ఐస్ కోల్డ్ అట్లా కాకుండా, ఐస్ క్రీమ్స్ లాగా అట్లా కాకుండా కొంచెం నార్మల్ కొద్దిగా మినిమల్ టెంపరేచర్ తక్కువ ఉండి తీసుకున్నట్లయితే అది కూడా టేస్టీగా ఉంటుంది. యాజ్ వెల్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లిచీ కస్టర్డ్ డయాబెటిక్స్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా డయాబెటిక్స్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అయినట్టు వీక్నెస్ కానివ్వండి, ఇతరితరకి గుండు జబ్బులు కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా తగ్గేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించేటువంటి గుణాలు కలిగింది ఈ లిచీ ఫ్రూట్. లిచీ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు లిచీ ఫ్రూట్, కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార. లిచీ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు పోసి మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక సరిపడా పంచదార కూడా వేసి మరగనివ్వాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ పౌడరు, కొద్దిగా పాలు వేసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. మిశ్రమం చల్లారాక తీసి పెట్టుకున్న లిచీల మీద వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే షుగర్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడే లిచీ కస్టర్డ్ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కాలు. ఈరోజు మనందరికీ ఉపయోగపడేటువంటి ఆయుర్వేద చిట్కా ఏంటంటే, కఫం ఎక్కువగా అయిపోయినప్పుడు ఛాతీలో చాలా కంజెషన్గా అనిపిస్తుంది, శ్వాస సరిగా ఆడదు, అలాంటి సందర్భాల్లో 2-3 మిరియాలని తమలపాకులో చుట్టేసి చక్కగా నమిలి తీసుకున్నట్లయితే కఫాన్ని త్వరగా కట్ చేసేటువంటి, కోసి తీసేటువంటి గుణాలు ఉంటాయి. కాబట్టి మిరియాల్లో త్వరగా కఫం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది, శ్వాస కూడా తేలిగ్గా ఆడుతుంది. సో ఈ ఆయుర్వేద చిట్కాని మీకు అవసరం అనుకుంటే తప్పకుండా పాటించండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహారంలో సంజీవిని సమయం. ఈరోజు సంజీవినిలో దేని గురించి తెలియచేయబోతున్నారు? సంజీవినిలో సహజంగా కొంతమందికి అంటే వాత వ్యాధులు పెరిగినప్పుడు వాళ్ళకి ఫేషియల్ పెరాలసిస్, మీరు పెరాలసిస్ వినుంటారు అంటే పక్షవాతం, అది కొంతమందికి చేతులు అంటే క్వాడ్రిప్లీజియా, పారాప్లీజియా అంటాం. సో దాన్ని అర్ధిత వాతము అంటాం, అంటే ముఖ వాతం లేదా అర్ధిత వాతం అర్ధ భాగంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అర్ధిత వాతం అంటాం. సో అర్ధిత వాతహార చూర్ణం తయారు చేసుకుందామండి. సో విన్నారు కదా, ఫేషియల్ పెరాలసిస్ అనేది మనకి నెమ్మదిగా నయం అవ్వటానికి అర్ధిత వాతాహార చూర్ణాన్ని తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. నువ్వుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఏంటి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు. సో ఫస్ట్ ఏమి ఇవ్వండి మ్యామ్? నువ్వులు ఇవ్వండి అమ్మా, నువ్వులు, నువ్వులు పొడి ఇవ్వండి. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ నల్ల నువ్వులు అనేది కంపల్సరీయా? నువ్వుల్లో శ్రేష్టమైనది ఏంటంటే నల్ల నువ్వులు. సహజంగా తెల్ల నువ్వుల్లో కూడా సేమ్ నల్ల నువ్వులు పైన పొట్టు తీసేస్తే మాత్రమే తెల్ల నువ్వులు అవ్వలేకపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముఖ్యంగా ఈ నల్ల నువ్వుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని తర్వాత చూర్ణంగా చేసుకుంటాం. సో చూర్ణం ఎట్లా ఉంటుంది అంటే మనం ఇప్పుడు మీరు చేసి పెట్టారు కదా, సో ఈ చూర్ణం కూడా కొంచెం ఇలా ఉంటుంది అనమాట. అంటే ఆయిల్, సహజంగా నువ్వుల్లో నూనె ఎక్కువ గుణం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఆయిల్ రాకుండా ఉండేలా, పొడి పొడిగా ఉండేలాగా చేసుకున్నట్లయితే మీకు మెడిసిన్ తర్వాత ప్రిజర్వ్ చేసుకోవడం కానీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో తర్వాత దీన్ని ఈ నల్ల నువ్వుల చూర్ణాన్ని మనం సుమారు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాం. ఓకే, నిలవ ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుని అంటే నూనె లేకుండా వేగించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అనమాట. అనమాట. సో దీంట్లో ఏంటంటే ఉజ్జాయింపు నేను 50 గ్రామ్స్ తీసుకుంటున్నా, 1.5 స్పూన్ యావరేజ్. సో తర్వాత మనం మిరియాలు తీసుకుందాం. ఇందులో ఏంటంటే నువ్వుల్లో చాలా శ్రేష్టమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయుర్వేద వైద్య విధానంలో నువ్వులు అనేది లేకుండా ఉన్నట్లయితే అసలు 40% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అనే దానికి ప్రిపరేషన్సే ఉండవన్నమాట. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానంలో కానివ్వండి, ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో కూడా నువ్వుల నుంచి వచ్చినటువంటి నువ్వుల నుండి మనం కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్గా పెట్టుకుంటాం. సో నువ్వుల నూనెతోనే చాలా
రకాలైనటువంటి ఆయిల్స్ తయారీ, మెడికేషన్ ఆయిల్ తయారీ అనేది ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అర్ధిత వాతానికి అంటే ఫేషియల్ పెరాలసిస్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో వాతహారం అంటే వాతం ఎక్కువ అవటం వల్ల ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది అనమాట. అంటే బాగా శీతలంగా ఉండేటువంటి ప్రదేశాల్లో అంటే బాగా చల్లగాలి మంచు గాలి ఉండేటువంటి ప్రదేశాల్లో కనుక ఎక్కువ తిరగాడిన ముఖంలో ఫేషియల్ మజిల్ అంటే క్రేనియల్ నర్వ్స్ మనకి 12 pairs ఉంటాయి. వాటిల్లో 7th క్రేనియల్ నర్వ్ అయినటువంటిది ఫేషియల్ నర్వ్ అనమాట. అది మన చెవు భాగంలో నుంచి మొఖం అంత కనుపాపలు కానివ్వండి, ఐలిడ్స్ అంటాం కదా, ఐలిడ్స్కి అలానే చెంప కండరాలకి మూతి ఒక సగం భాగం వరకు అట్లానే 2 pairs రెండు సైడ్ల నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లక్షణాలని గుర్తించేటప్పుడు ప్రత్యేకంగా మనము ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే ఈ చల్లగాలి తగలటం కానివ్వండి ఏదైనా వేరే కారణాల వల్ల ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్కి కనుక గురైనట్లయితే అప్పుడు అర్ధిత వాతం వాపు కనుక గురైనట్లయితే అప్పుడు అర్ధిత వాతం అంటే ఫేషియల్ పెరాలసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఏంటంటే వాళ్ళు కనుపాపలు సరిగ్గా ముయ్యలేకపోవటము, మూతి ఒక పక్క వంకరపోవటం. ఇక్కడ మూతి వంకరపోయే దాంట్లో మీకు ఈజీగా గమనించుకోవచ్చు ఏంటంటే ఎవరికైతే కుడి చేతి వైపు కనుక ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అయినట్లయితే ఇటు వదులైపోతుంది కాబట్టి ఈ నర్వ్ ఈ మజిల్స్ అన్ని టోన్ ఉంటుంది కాబట్టి మూతి అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక మూతి వెళ్ళిపోయినట్లయితే రైట్ సైడ్ ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆపోజిట్ వేస్, రైట్, ఆపోజిట్ సైడ్. అంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్లో కూడా ప్రత్యేకంగా కొన్ని రకాలైన ఫేషియల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటితో పాటుగా మీరు మనం ఇప్పుడు చేసేటువంటి అర్ధిత వాతహార చూర్ణం, ఇప్పుడు నూలు యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో వాతాన్ని తగ్గించేటువంటి గుణాలు చాలా అధికంగా ఉన్నాయన్నమాట. సో తర్వాతది మిరియాలు. ఇప్పుడు నల్ల నువ్వుల చూర్ణం మనం 50 grams వేసుకున్నాం, అదేవిధంగా మిరియాల పొడిని కూడా ఈక్వల్ క్వాంటిటీ అంటే 50 grams అంటే సుమారుగా 1 చెంచా 1.5 చెంచా వేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మెడిసిన్ తయారైపోయినట్లు మరి. సో దీన్ని ఏం చేస్తామంటే మనం చక్కగా కలిపేసుకొని ఇలా తయారు చేసేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి మెడిసిన్ తయారైపోయినట్లే, మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మెడిసిన్ తీసుకోవడానికి బేస్ మెడిసిన్ తయారైపోయిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 200 ml వాటర్ తీసుకున్నాం, దాన్ని బాయిల్ చేద్దాం. ఓకే, స్టవ్ లేచమ్మా. ml అంటే సుమారుగా ఒక 1.5 glasses నుంచి 2 glasses వరకు వస్తుంది అనమాట. దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెండు మిశ్రమాలు, రెండు ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి మిశ్రమాన్ని సుమారు 3 నుంచి 5 grams వరకు మనము 200 ml మిక్సర్లో వేసుకొని ఓకే మనం ఆ మిక్సర్ని సుమారు హాఫ్ ద లీటర్ అంటే మనం ఎంతైతే క్వాంటిటీ వేసామో 100 ml అయ్యే వరకు కూడా కొంచెం బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నట్లయితే మనం ఏ హెర్బ్స్ అయితే ఏ మెడిసిన్ స్పైసెస్ అయితే మనం ఇంక్లూడ్ చేసుకున్నామో ఈ హెర్బ్స్లో ఉండేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కషాయ రూపంలోకి తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ పౌడర్ అనేది ఎన్ని మంత్స్ పాటు నిల్వ ఉంటుంది మ్యామ్? అది మనం ఎన్ని రోజులకి మనం ఎంత ప్రాపర్గా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటాం, ఎంత ప్రాపర్గా తయారు చేసుకుంటాం అంటే మనం తయారు చేసుకునేటప్పుడు వాటర్ కంటెంట్ మాయిశ్చర్ కంటెంట్ ఏమీ లేకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఇళ్ళలో దొరికేవే కాబట్టి వారానికి ఒకసారి కూడా తయారు చేసుకుని ఫ్రెష్గా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు తాజాగా ఉండేదానికి అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఇక్కడ మనం 200 ml వాటర్ పోసుకున్నాము, ఆల్మోస్ట్ మనకి 100 ml వచ్చేసింది. అంటే హాఫ్ చక్కగా మరిగించేసుకున్నాము, అది కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దింపేసుకుని అది కొంచెం చల్లారే వరకు ఉంచుకొని ఈ లోపల మనం ఏం చేద్దామంటే లసన అంటే వెల్లుల్లిపాయ ఉంది కదా, వెల్లుల్లిపాయలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. వాటిని ఒక 2-3 ml కేవలం మన వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 2-3 ml కనుక తీసుకొని వాటిని క్రష్ చేసి పెట్టుకుందాం. కొంచెం క్రష్ చేసి ఇచ్చామా, సో 2-3 సరిపోతాయి. అంటే ఇప్పుడు మన వెల్లుల్లి కూడా ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇది మెడిసిన్ మనం డ్రై మెడిసిన్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఏ రోజుకి ఆ రోజు ఇట్లా కషాయ రూపంలో తయారు చేసుకొని దానికి మనం మెడిసిన్ తీసుకోబోయే ముందు మన అంటే 100 ml చేసుకున్నాం కాబట్టి దీన్ని 50 ml మార్నింగ్ అండ్ 50 ml ఈవినింగ్ ఆ రూపంలో కనుక తీసుకున్నట్లయితే త్వరగా మనకి వ్యాధి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో 50 ml మార్నింగ్ అండ్ 50 ml ఈవినింగ్ క్రష్ చేసింగ్. సో క్రష్ చేస్తే కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా చేసుకున్న సరిపోతుంది. సో ఇలా చేసుకున్న దాంట్లో మనం ఈ కషాయాన్ని గ్లాస్లో పెట్టేసుకున్నాం. సుమారు ఇది 100 ml వస్తుంది కాబట్టి
ఎప్పటికప్పుడు లసన, అంటే ఇప్పుడు 100 ml మనం ఇది 50 ml ఉంటుంది. సో ఈ 50 ml మనం క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అంటే లసన అనేదాన్ని కలిపేసుకొని వేడి కోసం అది వెల్లుల్లిపాయని కూడా మనం యాడ్ చేస్తున్నాము. వెల్లుల్లిపాయలో తీక్షణ గుణాలు ఉంటాయి కాబట్టి, ఈజీగా బాడీలో స్ప్రెడ్ అయ్యే గుణాలు ఉంటాయి కాబట్టి, వాతాన్ని బాగా హరింపజేసేటువంటి గుణాలు ఉంటాయి. అదేవిధంగా పిత్తశామకాలు పిత్తాన్ని కొంచెం డైరెక్ట్గా ఇంక్రీజ్ చేస్తాయి, అంటే డైజెషన్ సహజంగా వాతం ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి, అలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాతాన్ని ప్రత్యేకంగా దోషం జరిగింది కాబట్టి వాతహరంగా ఉండేటువంటి తీక్షణ గుణం ఉండేటువంటి మిరియాలు ఇవన్నీ కూడా మెడిసిన్ త్వరగా శరీరంలో కణంలోపికి చొచ్చుకుపోయేలాగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మెడిసిన్ మనం తయారు చేసుకున్నాం. ఓకే, మరి ఈ అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నువ్వుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నల్ల నువ్వుల పొడి 50 గ్రాములు, మిరియాల పొడి 50 గ్రాములు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో 200 ml వాటర్ పోసి కలుపుకున్న మిశ్రమం 3 గ్రాములు వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని 2 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటే అర్ధిత వాతాహార చూర్ణం రెడీ. ఈరోజు ఒక మంచి ఫ్రూట్తో మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చూసారు కదా, వచ్చే ఎపిసోడ్లో ఇంతే ఔషధయుక్తమైన వంచలతో మేమిద్దరం మీ ముందు ఉంటాము. అంతవరకు నమస్తే.